భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుపాడ మండలం నాగినేని ప్రోలు రెడ్డిపాలెంలో గోదావరి ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ రేఖ కాంతారావు రాజ్యసభ ఎంపీ బండి పార్థసారథి ఈ సందర్భంగా రేఖ కాంతారావు మాట్లాడారు खम जिले में खम चुना खम वास मुख्यमंत्री गारी तरफ ना तरफ धन्यवाद अट्ठाँ मुख्यमंत्री गार तरफ अट्ठे मुख्यमंत्री गार तो मे पेयटने अदृष्ट एपड़ू प्रजल सेव ये विधा मंजे नीत मंच जो आय निरंतर श्रम आये 12 गंटल 24 गंटल निद्रपोना रेडिपाल सोदर सोदरी मन अंदर नमस्कार इपड़े सोदर कांतराव गारे गार दादापू 13,000 मे 13,000 कुटा रोड पड़ा चाल दुरद मुख्यमंत्री गार वार दाखिल शाश्वत परकार మీరందరూ చూసేటు ప్రభుత్వం నుండి మనం అనేక సహకారాలు అందించినప్పటికీ కూడా మీకు మన పార్టీ నుండి కూడా పెద్ద దాతృత్వం చాటుకున్నటువంటి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారిని ఒక్క నిమిషం మా ప్రజలను ఉద్దేశించి ఒక్క నిమిషం మాట్లాడవలసింది కోరుతున్నాను భద్రాచలం శ్రీరాములు గారి దర్శనం చేసుకుని వచ్చాం సో మీకు మంచి రోజులు ఉన్నాయి మంచి ప్రభుత్వం ఉంది మంచి ముఖ్యమంత్రి ఉన్నారు మన పార్టీ తరపు నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నిరంతరం మీ గురించి ఆలోచించే ముఖ్యమంత్రి దొరకడం అనేది మనందరి యొక్క అదృష్టం దొరకట్ అయితేనేమి దాని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు వచ్చే 4-5 సంవత్సరాల్లో మీకు ఈ విపత్తు నుంచి ఈ విపత్తులు భవిష్యత్తులో రాకుండా చాలా ప్రణాళికతో ఆలోచిస్తున్నారు అదే విధంగా వచ్చిన విపత్తుని మీ అందరిని ఆదుకోవడానికి ప్రజా ప్రతినిధులైనటువంటి మేము ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీస్ ఎమ్మెల్యేస్ అందరూ మీ ముందు ఉన్నారు ఎమ్మెల్సీస్ అందరం వచ్చాం సో మీకు ధైర్యం ఇవ్వడానికి అదేవిధంగా నా వంతు సహాయంగా కొంతవరకు మీకు నిత్యావసర వస్తువుల్ని ఇవ్వటం కోసం అనేది నన్ను పిలిచారు కాంతారావు గారు సో ఇటువంటి మంచి ఎమ్మెల్యే మీకు దొరికినందుకు నాకైతే చాలా సంతోషిస్తుంది ముంపు గురైనటువంటి కాలనీలన్నిటి కూడా కొత్త కాలనీలు నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం కరకట్ట నిర్మాణం ఇవన్నీ కలిపి 1,000 కోట్ల రూపాయలు మనకి మరి నిధులు ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదే విధంగా మరి వారు తెలియజేయాలని చెప్పేసి కోరుతాం అదే విధంగా మొన్నటి వరకు పార్లమెంట్ లో ఉన్నారు వీరంతా కూడా పార్లమెంట్ జరుగుతా ఉంది పార్లమెంట్ లో ఉండి వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పేసి కేంద్రాన్ని కోరదామని చెప్పేసి అనుకుంటే కనీసం వారు చెప్పారు।